అడుగుల ఎత్తులో మెయిన్ ట్రాన్స్ఫార్మర్ నిర్మాణమై నిఖిల్ మృతికి కారణం. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు, అధికార పార్టీ నాయకులు 10 రోజులు గడిచినా ఎటువంటి సహాయము అందించని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లు. ఒక నెల కరెంట్ బిల్ కట్టకపోతే ఇంట్లోకి వచ్చి కరెంట్ కట్ చేసిపోతారు. అదేవిధంగా ప్రజల ప్రాణాలు కరెంట్ షాక్ వల్ల పోకుండా చూసే బాధ్యత మీది కాదా? మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ అరుంధతి నగర్ లో కంచె లేకుండా కిందకి ఉన్న ట్రాన్స్ఫార్మర్ తాకి విద్యుత్ ఘాతానికి గురై తగలపడ్డ 7 సంవత్సరాల బాలుడు నిఖిల్ మృతి. 3 సంవత్సరాల క్రితమే భర్త చనిపోవడంతో దీన స్థితిలో ఉన్న మరియమ్మ పాలకుల, అధికారుల అవినీతికి చితిమంటైన మరో చిన్నారి జీవితం. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యానికి ఆడుతూనే ఆగుతున్న చిన్నారుల ప్రాణాలు. మొన్న నాలాలో పడి చిన్నారి సుమేధ, నేడు విద్యుత్ ఘాతంతో మరో చిన్నారి నిఖిల్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లు నిఖిల్ మరణానికి పరిహారంగా చేల చేస్తామని ఎక్సెట్రా మేయర్, డిప్యూటీ మేయర్ ప్రజల సమక్షంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లు ఒప్పుకుని నిర్ణీత సమయంలో చెల్లించకపోతే జవహర్ నగర్ కరెంట్ ఆఫీస్ ముందర, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందర ఆ బాధితులతో కలిసి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత. మాటలు ఇవ్వలేదు, ఏఈ గాని మేయర్ గాని డిప్యూటీ మేయర్ గాని అధికారులు ఇవ్వలేదు. దీనికి వీళ్ళకి న్యాయం చేయాలి. ఇంకోటి ఇదేగా జవహర్ నగర్ ఎటువంటి పరిస్థితి కావద్దంటే మొన్న కూడా నేను మార్గం సంకాడ పెట్టిన కరెంట్ వేర్ మొత్తం బయటకు వచ్చింది. ఇటు స్పంది అక్కడ నువ్వు మాట్లాడక శివరాజకీయం కాదు, న్యాయం జరగాలి. న్యాయం జరగ పెద్ద నియమం, మేము మేము పెద్ద నియమం మాటలు మాటలు వద్దక మాటలు దేనికి సంబంధిస్తే కాదు. మొన్న కూడా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించింది మాట్లాడతారు. మీరు మాటలు మాట్లాడుతుంది కదా, న్యాయం జరగాలి. మొత్తం న్యాయం జరగాలి. మళ్ళీ నువ్వు కొత్తగానికి వస్తే ఫస్ట్ న్యాయం చెప్పి పక్క కూర్చొని మాట్లాడి చెప్పాలి. పక్క కూర్చొని సెటిల్మెంట్ చెప్పాలి. నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి కుటుంబానికి న్యాయం కాకుండా ఇంకా కడుమ ఉన్నవాడికి కూడా మీరు ఏదైనా పేపర్ చేయాలి కదా. ఆ బాబు ఫ్యూచర్ లో చాలా వాళ్ళకు ఒక పెద్ద అండగా నిలిచిన చేశారు కాబట్టి అయితే కాదు, ఎందుకంటే ఒక మగ పిల్లగాడు కాబట్టి చేతికి రేపు ఎదిగే పిల్లగాడు కాబట్టి 10 లక్షలు వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు అది కూడా వీలైనంత వరకు తొందరగా వస్తేనే వాళ్ళు ఏదైనా ఆత్మగతారు, ఎందుకంటే భర్త లేని ఆడవమే కాబట్టి తొందరగా వచ్చేటట్టు చూడండి. నాకు ఏ డివిజన్ లో మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇంటికి ఉన్న ఇంటి పైకి చెయ్యండి, పైకి చెయ్యండి. ఇప్పుడు దాని బాధ్యత ఎవరు వహిస్తారు? మాట్లాడుతున్నారు
హాస్పిటల్ కాడికి హాస్పిటల్ కాడికి ఏరే వాళ్ళు వచ్చి సందా ఇచ్చింది వాళ్ళ డిపార్ట్మెంట్ లక్ష లక్షల పైసలు తీసుకుంటు కోట్ల పైసలు తీసుకుంటు పై డిపార్ట్మెంట్ హాస్పిటల్ కాదు చూసే తిప్పలేదు మేయర్ డిప్యూటీ మేయర్ హాస్పిటల్ చూస్తారని మేమనుకున్నాం మాకేం తెలుసు వాళ్ళ డిపార్ట్మెంట్ వచ్చేస్తారు అనుకున్నాం మేయర్ గారు ఎవరు కూడా ఇద్దరికి దీని గురించి ఒక ఏఐ తో మాట్లాడని లేరు ఇదే ఏఐ మాడితే నాతో మాడే తెల్లారి రేపు పొద్దున వస్తా రేపు ఆర్థికంగా ఆదుకుంటా వాళ్ళను రేపు పొద్దున ఎల్లుండి నుంచి నీకు పని స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఏఐ ఇలా 11 రోజులు ఇచ్చిన అమ్మతో మాట నాతో డైరెక్ట్ గా మాట్లాడండి ఇవాళ వచ్చినారు ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చాను డిపార్ట్మెంట్ రక్షణ వచ్చింది డిపార్ట్మెంట్ కాదు మనం ఏంటంటే ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరు స్పందించలేదే మరి అది బాధ కదా సరే ఇప్పుడు శంకర్ మాడే తప్పు కావచ్చు అనుకుందాం మరి మనకే మనం కూడా స్పందించట్లో ఉండాలి కదా ఉండాలి కదా మనం కూడా ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఎవరు తప్పని ఇక్కడ కాంట్రవర్సీ కాదు ఇక్కడ కావాల్సింది సమస్య పరిష్కారం ప్రచారం అది పరిష్కారం కావాలి ఈ పరిష్కారం తీసుకుని అడగలేండి ఎవరైనా సార్ అంతే ఇప్పుడు న్యాయం కోసం వచ్చినామన్న వాళ్ళు న్యాయం చేయమని చెప్తున్నాము ఇప్పుడు వాన్ రోజుల కింద ఫోన్ చేసి కట్టాను కట్టరు మళ్ళీ మాట్లాడబోతే